వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు కోటి కోట్లతో కొత్త శక్తి ప్రధాని మోదీ చట్టాలపై చర్చలేవి జస్టిస్ రమణ పౌర సేవలతో విప్లవం సీఎం జగన్ తుపాకీకి తలొగ్గిన అఫ్ఘాన్ హైతీలో భూకంప విలయం రాష్ట్రంలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు రసపట్టులో భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్టు శక్తినిచ్చే ఖర్జూరా ఈరోజు వార్తల్ని చూద్దాం కోటి కోట్లతో కొత్త శక్తి ప్రధాని మోదీ దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణకు వంద లక్షల కోట్ల రూపాయలతో ఒక బృహత్తర మిషన్ను చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు రానున్న ఇరవై ఐదేళ్లలో హైడ్రోజన్ ఎగుమతి చేసే కేంద్రంగా భారత్ మారాలని దానికోసం ఒక మిషన్ పనిచేస్తుందని చెప్పారు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సాగిన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని రాబోయే రెండున్నర దశాబ్దాల్లో మరిన్ని సాధిస్తామని పేర్కొన్నారు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎర్రకోట ప్రాకారంపై త్రివర్ణ పథకాన్ని ఎగరవేసిన తర్వాత దాదాపు తొంభై నిమిషాల సేపు ఆయన ప్రసంగించారు రాబోయే కొన్ని రోజుల్లో కోటి కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళికను దేశం ముందుంచుతాం ఇది లక్షల మంది యువతకు ఉపాధిని ఆర్థిక వ్యవస్థకు వేగాన్ని రవాణా రంగంలో విప్లవాన్ని తీసుకొస్తుంది ఉత్పాదక పెరుగుతుంది ప్రపంచ స్థాయిలో పోటీ పడటానికి స్థానిక తయారీదారులకు చేయుతనిస్తుంది మనం తయారీ ఎగుమతులు రెండు పెంచుకోవాలి ప్రజల జీవనంలో ప్రభుత్వ ప్రమేయం ముగిసిపోవాలి గతంలో సర్కారు తానే డ్రైవింగ్ సీట్లో కూర్చునేది కానీ ఇప్పుడు కాలం మారిందని ఆయన అన్నారు చట్టాలపై చర్చలేవి జస్టిస్ రమణ ప్రస్తుతం చట్టసభల్లో శాసనాలపై సరైన చర్చలు జరగడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు నిర్మాణాత్మక చర్చలు లేకపోవడంతో చట్టాల్లో లోపాలు సందిగ్ధతలు ఉంటున్నాయని అందువల్ల ప్రభుత్వాలకు నష్టం ప్రజలకు కష్టం మిగులుతోందని అన్నారు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం ప్రసంగిస్తూ మనం ఇంతవరకు ఏం సాధించాం ఏం సాధించలేకపోయామన్న విషయాలను సమీక్షించుకోవాలి స్వతంత్ర పోరాటానికి న్యాయవాదులే నేతృత్వం వహించారు అప్పట్లో గాంధీ సర్దార్ పటేల్ నెహ్రూ బాబు రాజన్ ప్రసాద్ ఇలా ఏ పోరాట యోధుడి పేరు ఎంచుకున్నా అందరూ న్యాయ రంగం నుంచి వచ్చిన వారే దేశం కోసం కేవలం వృత్తినే కాకుండా ఆస్తులు కుటుంబాలతో పాటు సర్వస్వాన్ని త్యాగం చేశారు తొలి లోక్సభ రాజ్యసభలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల న్యాయవాదులతో నిండిపోయి ఉండేవి కానీ కాలక్రమంలో దురదృష్టవశాత్తు చట్టసభల్లో ఎలాంటి మార్పులు సంతరించుకున్నాయో అందరూ చూస్తున్నారు ఆ రోజుల్లో సభల్లో చేసే చట్టాలపై చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగేవి పారిశ్రామిక వివాదాల సవరణపై జరిగిన చర్చలో తమిళనాడుకు చెందిన సిపిఎం సభ్యుడు రామమూర్తి ఆ బిల్లులోని నిబంధనలు కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరిస్తూ మాట్లాడటం నేను చూశాను అప్పట్లో విభిన్న చట్టాలపై విస్తృతంగా చర్చించేవారు దానివల్ల ఆ చట్టాలకు భాష్యం చెప్పే అవకాశం కోర్టులకు తక్కువగా ఉండేది చట్టాల ఉద్దేశం ఎందుకోసం వాటిని తీసుకొచ్చారన్న అంశాలు అప్పట్లో స్పష్టంగా ఉండేవి ప్రస్తుతం చేసే చట్టాల్లో చాలా లోపాలు ఎన్నో సందిగ్ధతలు ఉంటున్నాయి చట్టాల్లో స్పష్టత కొరవడుతుండటం విచారకరం ఎందుకోసం చట్టాలు చేస్తున్నారనేది తెలియకుండా ఉంది అవి చాలా వివాదాలు అసౌకర్యాలకు దారితీస్తున్నాయి ఫలితంగా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు కష్టం మిగులుతోంది చట్టసభల్లో మేధావులు లాయళ్ళు లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు ఈ డెబ్బై ఐదు ఏళ్లలో సుప్రీంకోర్టు తన పాత్రను సరిగ్గా పోషించిందని జస్టిస్ రమణా సంతృప్తి వ్యక్తం చేశారు పౌర సేవలతో విప్లవం సీఎం జగన్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఐదు వందలకు పైగా పౌర సేవలతో దేశంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాబోయే తరం అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల వ్యవస్థలో మార్పులు చేస్తున్నామన్నారు మహిళల భద్రత కోసం దిశ బిల్లు పోలీస్ స్టేషన్లు యాప్ రూపొందించామని వివరించారు ఇరవై ఆరు నెలల తమ పాలనలో రాష్ట్ర చరిత్ర గతిని మార్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు గత ఏడాదిన్నర కాలంలో అత్యంత గడ్డు కాలాన్ని ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని కంటికి కనిపించిన శత్రువుతో పోరాడామని చెప్పారు కోవిడ్ దాడితో ప్రభుత్వానికి కష్టాలు వచ్చాయి గత పదహారు నెలల్లో ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు వ్యయం పెరిగింది అవినీతి వివక్షకు తావు లేకుండా ప్రతి రూపాయి నేరుగా ప్రజలకే ఇచ్చామని పేర్కొన్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు తుపాకీకి తలొగ్గిన అఫ్ఘాన్ అఫ్ఘాన్ పూర్తిగా తాలిబన్ల వశమైంది ముష్కర్ల ధాటికి స్వయంగా ఆ దేశాధ్యక్షుడే పలాయనం చిత్తగించారు ఇక మిగిలింది తాలిబన్లో లాంఛనప్రాయంగా అధికార పగ్గాలు చేపట్టడమే అమెరికా బలగాల ఉపసంహరణతో ఆఫ్ఘనిస్తాన్లోని కొన్నాళ్ళగా రెచ్చిపోతున్న తాలిబన్లు ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారు దేశ రాజధాని కాబూల్ను ఆక్రమించారు దీంతో దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు ఈ పరిణామంతో అఫ్ఘాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమైంది ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా దేశం పేరు మారుస్తామని వారు ప్రకటించారు మరోవైపు తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘాన్లో జనం బెంబేలెత్తుతున్నారు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు మెరుపు దాడులతో ఆక్రమణల పరవారిని కొనసాగించిన తాలిబన్లు దాదాపు వారం రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘాన్ మొత్తాన్ని అస్తగతం చేసుకోవడం గమనార్హం హైతీలో భూకంప విలయం ద్వీప ద్వీపదేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది ఈ ఘోర విపత్తులో ఆదివారం నాటికి ఏడు వందల ఇరవై నాలుగు మంది దుర్మరణం పాలయ్యారు మరో రెండు వేల ఎనిమిది వందల మంది గాయపడ్డారు భూకంపం తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏడు పాయింట్ రెండు తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపానికి పేద దేశమైన హైతీ విలవిలలాడుతోంది శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగాయి ఆదివారం తెల్లవారుజామున కూడా ఆరు ప్రకంపనలు సంభవించాయి రాష్ట్రంలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ వస్తుందన్న భయాందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరోనా నియంత్రణలోనే ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి రాష్ట్రంలో పదమూడు జిల్లాలుండగా అందులో పది జిల్లాల్లో మూడు శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉన్నట్లు తేలింది ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఐదు పాయింట్ ఏడు నాలుగు శాతం పాజిటివిటీ రేటు నమోదైంది కొన్ని జిల్లాల్లో అయితే ఒకటి కంటే తక్కువగా పాజిటివిటీ రేటు పడిపోయింది ఏ జిల్లాల్లోనూ అసాధారణంగా పాజిటివిటీ కేసులు పెరిగిన దాఖలాలు లేవు గడిచిన కొద్ది వారాలుగా క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది మాస్కులు విధిగా ధరించడం భౌతిక దూరం పాటించడం చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి మూడు పనులు చేస్తే పూర్తి స్థాయిలో కరోనాని నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు రసపట్టులో భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్టు టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఒక్క పరుగులు నూట యాభై నాలుగు పరుగుల ఆధిక్యంలో కోహ్లీ బృందం తొలి టెస్టులో చివరి రోజు వర్షం శాసించి మ్యాచ్ను డ్రాగా ముగించిన రెండో టెస్టులో మాత్రం భారత్ ఇంగ్లాండ్ జట్లలో ఒక జట్టు గెలుపు రుచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ జట్టును పూజారా రహనెం మొండి పట్టుదలతో ఆడి ఆదుకునే ప్రయత్నం చేయగా మార్కుడ్ ఆలీ అద్భుత బౌలింగ్తో ఇంగ్లాండ్కు మళ్లీ మ్యాచ్పై ఆశలు రేకెత్తించారు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నూట యాభై నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉండగా ఆఖరి రోజు భారత్ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్ చేయడంపై ఇంగ్లాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి మొత్తానికి లార్జ్ టెస్ట్లో చివరిదైన ఐదో రోజు ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం ఖాయమనిపిస్తోంది శక్తినిచ్చే ఖర్జూర రుచి పోషకాలు అందించే పండు ఖర్జూరం అమ్మాయిల రోజు దీన్ని తింటే రక్తహీనత దరి చేరదు సమపాళ్లలో పోషకాలంది ఆరోగ్యంతో పాటు అందము సొంతమవుతుంది ఖర్జూరాల్లో కొవ్వు శాతం తక్కువ విటమిన్లు ఖనిజాలు మోసకృతులు సమృద్ధిగా ఉంటాయి విటమిన్ ఏ బీలను కలిగి ఉండటం వల్ల తినేవారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో తలమునకలే ఉండే స్త్రీలు మధ్యలో ఓ రెండు తింటే చాలు తక్షణ శక్తి అందుతుంది అలసట మటుమాయమవుతుంది ఖర్జూరాల్లో పొటాషియం కాల్షియం ఎక్కువ కడుపు మంటను తగ్గించి ఎముక బలాన్ని పెంచుతాయి పీచు అరుగుదలకు సాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే ఖర్జూరాలు బరువుని నియంత్రణలో ఉంచుతాయి బరువు పెరగాలంటే పాలతో కలిపి తీసుకోవాలి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఆరు వేల ఎనభై మూడు కరోనా కొత్త కేసులు నాలుగు వందల తొంభై మూడు మంది మరణించారు రాష్ట్రంలో వెయ్యి ఐదు వందల ఆరు పాజిటివ్ కేసులు నేటి నుంచి బడులు కోవిడ్ లక్షణాలున్న వారి కోసం ఐసోలేషన్ భౌతిక దూరం తప్పనిసరి ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య గుంటూరు నగరంలో దారుణం గంటల వ్యవధిలోనే నిందితుడు శశికృష్ణను పట్టుకున్న పోలీసులు ఉత్తర కోస్తాకు రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్ష సూచన దక్షిణ కోస్తాలోనూ మోస్తరు వర్షాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది ఇండియన్ ఐడల్ విజేత పవన్ దీప్ రాజన్ అమ్మాయి షణ్ముఖ ప్రియకు ఆరో స్థానం వ్యాక్సినేషన్లో సరిలేరు మనకెవ్వరు అందరికన్నా మెనగా భారత్లోనే కోవిడ్ టీకాలు నాసల్ వ్యాక్సిన్తో కూడిన మిశ్రమ డోసుతో మరింత రక్షణ భారత్ బయోటెక్ సీఎండి కృష్ణ ఎల్ల వెల్లడి కోలుకుంటున్న విమానయానం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మూడు వందల డెబ్బై ఆరు శాతం పెరిగిన ప్రయాణికులు రెండు వందల డెబ్బై ఒక్క శాతం పెరిగిన విమాన సర్వీసుల సంఖ్య ఆరు ఎయిర్పోర్టులకు పెరుగుతున్న ఆదరణ మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తా లోకం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్